ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా గొప్ప ఆశ ఉండాలి ఏ ఆశ అంటే నేను మంచి కారు కొనేయాలి మంచి జాబ్ని సంపాదించాలి ఒక మంచి మరి విల్లని నేను కట్టుకోవాలని ఆశ కాదు కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఎస్ఐ దర్శనాన్ని నేను చూడాలి ఆయన ముఖ దర్శనం నేను పొందుకోవాలి ఆయన మెల్లనైన స్వరము నేను వినాలి ఆయన తాకిడి ఆయన ప్రసన్నత నేను అనుభవించాలి ఆయన సన్నిధిలో ఆశతో మనం వచ్చినట్లయితే మనం ఉన్నట్లయితే ప్రేదేవన బిడ్లారా ఖచ్చితంగా దేవుడు మన ఆశను నెరవేర్చేవాడు నిజంగా మోసె కొండ మీద ఆయన మందను మేపుతా ఉన్నప్పుడు హోరేబు కొండ మీద దేవుడు అద్భుతమైన దర్శనాన్ని మోసెకి కనుపరిచాడు నిజంగా ఎంత అద్భుతం అంటే అది ఒక పచ్చని చెట్టు ఎండిపోయిన చెట్టేం కాదు కానీ ఒక చిగురిస్తున్న ఒక పచ్చని చెట్టు మండిపోవడం చూస్తున్నాడు అందులో నుండి అగ్ని కణాలు దగదగ మండుతున్న అగ్నిని చూడగలిగాడు కానీ ఆ చెట్టు మాత్రము కాలిపోవట్లేదు ఆకు కాలిపోవట్లేదు ప్రేదేవని బిడ్లారా ఏంటి విడ్డూరము ఏంటి వింత అని అలాగ చూస్తుండిపోయాడు ఆ మంటలో నుండి ఆ అగ్నిలో నుండి ఒక స్వరము వింటున్నాడు మోషే మోషే నువ్వు నిలబడిన స్థలము చాలా పరిశుద్ధమైనది నీ యొక్క చెప్పులు విడువు నువ్వు ముందుకు రావాలంటే ఇంకా నువ్వు దగ్గరగా నువ్వు చేరి చూడాలంటే ఈ యొక్క ఏంటో ఈ యొక్క అద్భుతం ఏంటో నువ్వు చూడాలంటే నీ చెప్పులు విడిచి నువ్వు ముందుకి రా అని దేవుని స్వరంతో మరి మోసే దేవుని స్వరాన్ని విన్నాడు ప్రియదేవుని బిడ్లారా ఈ రోజున మనకు కూడా ఆశ ఉందా దేవుని స్వరాన్ని వినాలని ఆయన దర్శనాన్ని ఆయన యొక్క తేజస్సు ఆయన తేజ మహిమ చూడాలని ఎంతమందికి ఆశగా ఉంది ప్రియదేవుని బిడ్డలారా హలూయా ఆశపడే ప్రాణిని దేవుడు తృప్తిపరిచేవాడు ప్రియదేవుని బిడ్లారా తన మామయ్య హిత్ర మందని మేపుతూ నలభై సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు కానీ దేవుడు గొప్ప పాఠాన్ని ఆ పర్వతము మీద ఆయనకు నేర్పించాడు ప్రిదేవన్ బిడ్లారా తద్వారా ఇజ్రాయేలీలను కనాన దేశానికి నడిపించే గొప్ప నాయకుడిగా ప్రభు ఏర్పాటు చేసుకొని ఎన్నో అద్భుతమైన కార్యాలు మోష ద్వారా జరిగించాడు అతి సామాన్యమైన వాడే నత్తి పెదవులు కలిగిన వాడు కనీసం మాట్లాడడానికి కూడా సరిగా రాని అటువంటి వ్యక్తిని ప్రభు వాడుకున్నాడు నిలబెట్టుకున్నాడు అంటే దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశం ఎంత గొప్పదో కదా ప్రిదేవుని బిడ్డలారా నువ్వు కూడా అనుకుంటావు మనం అందరం అనుకుంటాం అమ్మో నేనా అండి నాకంతా రాదండి నేను సరిపోనండి నేను చాలా చిన్నదాన్ని చిన్నవాణ్ణి కనీసం మాట్లాడడానికి కూడా రాదు నాకంత పెద్ద క్వాలిఫికేషన్ కూడా లేదు నా దగ్గర అంత స్తోమత కూడా లేదు ఆ స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే ఎంతో అర్హత ఉండాలి అనుకుంటావు ప్రేదేవుని బిడ్డలారా మనం అనుకుంటాం అలాగ కానీ దేవుడు అవి అవన్నీ ఏవి చూడడు ప్రేదేవన్ బిడ్డలారా నీకు మనసు ఉండాలి నీకు ఆశ ఉండాలి కానీ ప్రభు ఎవ్వరినైనా ఆయన లేపుకోగల సమర్థుడు హాలెలుయా ఆయన పెంటుప్పల మీద నుండి దీనులను లేపేవాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన అజ్ఞానులను లేపుతాడట ఆయన నియమించుకుంటాడట ప్రియదేవన్ బిడ్లారా ఈ రోజున ఈ స్థానంలో ప్రభు మమ్మల్ని నిలబెట్టాడంటే మా దగ్గర ఏదో గొప్పతనం ఉందనో ఏదో గొప్ప గొప్ప చదువులు చదివామనో కాదు ఆశ ద్వారా దేవుడు లేపుకున్నాడు హాలెలుయా మనలో ఆశ ఉంటే ప్రభు ఖచ్చితంగా మనల్ని నిలబెట్టేవాడు ఉన్నతమైన స్థానంలో మీకు ఒక మాట తెలుసా నాకు తెలుగు రాదు మాట్లాడడమే రాని నాకు ప్రభు ఈ రోజున మరి ఇంత గొప్ప సంఘానికి ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా పాటల ద్వారా నేమి దేవుని మాటల ద్వారా వాక్యల ద్వారా వాగ్దానాల ద్వారా దేవుడు నిలబెట్టుకోవట్లేదా దేవుని బిడ్డారా ఆశ ఉండాలి మనలో ప్రభ నీ కొరకు వాడబడతానయ్యా నీ కొరకు నిలబడతానయ్యా నీ పరిచయ చేస్తాను నిన్ను ఆరాధిస్తాను మనస్ఫూర్తిగా చాలామంది ఆరాధన చేసేటప్పుడు అబ్బాయి నాకు ఈ పాట రానేరాదు నాకెందుకులే అని అలా చేతులు ముడుచుకొని అలా చూస్తూ ఉంటారు లేదు ప్రియ దేవుని బిడ్లారా నువ్వులే దేవుని కొరకు నువ్వు కార్యం చేయడానికి నువ్వు పూనుకో దేవుడే దాన్ని ముగిస్తాడు హాలిలుయా